సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన వాదాలలో నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టణ జనరల్ సెక్రటరీ రాఘవేందర్ నాయక్ తెలిపారు ఎలక్షన్ల రిజల్ట్ రాగానే మీ పార్టీకి ఎక్కువ సీట్లు రాగానే పోయి కుర్చీ మీద దండమాన్ని గుర్సేసుకుంటే ఆ యాను నుంచి ఎవరు లేపేస్తాడని దాని ఫెవికాల్ పెట్టుకున్నావు ఇంకా లేస్తా లేవు ఇంకా లేస్తావా లేవా అని చూస్తున్నాం మేము లేపడానికి అన్ని విధాలుగా సిద్ధం ఉన్నాం మా నాయకత్వం బండి సంజయ్ గారు మిమ్మల్ని ఆ కుర్చీ మీద నుంచి లేపడానికి సిద్ధంగా ఉన్నారు సరే మీరు ఇంకో ఒక సంవత్సరమో సంవత్సరం ఉంటారు కదా అప్పటికైనా ఈ ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలు చెప్తున్నారు మరి అవన్న నెరవేరుస్తారా ఆ ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఆ యువకులు ముసోళలే వరకు ఎదురు చూడాలన్నా అని మేము మీకు అడుగుతున్నాము మీరు ఆ వాగ్దానాన్ని నిర్వహించుకుంటానే ఆలోచన చేస్తున్నాము లేని పక్షంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా మా అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు వాళ్ళే కాకుండా మా దగ్గర ఉన్న లక్షల కోట్ల కార్యకర్తలందరూ తెలంగాణలో మిలియన్ మార్చ్ కాదు ట్రిలియన్ మార్చ్ అయినా మీ మెడల్ వంచి ఆ ఉద్యోగాలు మేము తీసుకుంటాము మీ ఫ్యామిలీలో ఉన్న నాలుగు ఉద్యోగాలు కూడా బీజేపీలో తీసుకుంటామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కేసీఆర్ భారత్ మాతాకి జై